Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్ప కూలిన టీడీపీ ఇక కోలుకోవడం కష్టమేనా? చెప్పే మాటలకి చేతలకి అసలు పొంతన ఉండదు. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నో సంక్షోభాలు చవిచూసింది, కానీ ఈసారి కోలుకునే అవకాశమే లేదు. నిజానికి 2014 ఎన్నికల నాటికే టీడీపీ పరిస్థితి పూర్తిగా మఠాష్ అయిపోయింది. కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన కాస్త టీడీపీకి ఊపిరినిచ్చింది. ఏం లాభం? ఎక్కువ సమయం అవసరం లేకుండానే టీడీపీని పూర్తిగా చంద్రబాబు పొడుకోబెట్టేశారు 2019 ఎన్నికల నాటికి. 2019 ఎన్నికల నుంచి ఇప్పటిదాకా టీడీపీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికలలో టీడీపీ మరింతగా దెబ్బతినేసింది. ఇకపై కోలుకోవడం అసాధ్యం. సరే, రాజకీయాల్లో గెలుపోటములు సర్వసాధారణమేననుకోండి, అది వేరే సంగతి. కానీ టీడీపీ మళ్ళీ కోలుకుంటుందా? కోలుకునే దిశగా చంద్రబాబు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అబే ఛాన్సే ఇవ్వడం లేదు చంద్రబాబు టీడీపీ కోలుకోవడానికి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ కొన్ని ఎన్నికల్ని బహిష్కరించిన ఘనుడు చంద్రబాబు. ఇటీవల బదివేలు ఉప ఎన్నిక జరిగితే అక్కడ టీడీపీ పోటీ చేయకుండా ఉండిపోయింది. ఇవన్నీ టీడీపీ తరఫున జరిగిన చారిత్రక తప్పిదాలే. రాజకీయ పార్టీ అన్నాక పోరాటం చేయాలి. చంద్రబాబు సారథ్యంలో పోరాటం చేయడాన్ని టీడీపీ ఎప్పుడో మర్చిపోయింది. ప్రతిసారి ఆరాటం, అక్కసు వీటితోనే నెట్టుకొచ్చేస్తున్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అదే టీడీపీకి శాపంగా మారిపోతోంది. చంద్రబాబుకి తోడు లోకేష్ మరింతగా టీడీపీని దెబ్బతీస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి సంయమనం కోల్పోతున్నారు. అదుపు తప్పిన మాటలతో టీడీపీ పరిస్థితిని మరింత దిగజార్చేస్తున్నారు. ఇకపై ఏ విశ్వాసంతో టీడీపీలో ఎవరైనా నాయకులుగా కొనసాగుతారు? సీనియర్ నాయకులు పార్టీలో ఇమడలేని పరిస్థితి, కొత్త నాయకత్వం తయారవ్వని పరిస్థితి, ఓ పార్టీ స్వీయ వినాశనానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి?